నిన్న బాలకృష్ణ గారి 61వ జన్మదిన సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు బాలయ్య బాబు గారు. అయితే ఆ ఇంటర్వ్యూలో చాలా వరకు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చు. అందులో ఒక వీడియో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తుంది. నందమూరి అభిమానుల మధ్య వార్ పెట్టే అంత స్టేట్మెంట్ ఇచ్చేసారు బాలయ్య బాబు గారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, యాంకర్ హేమ గారు ఈ విధంగా అడిగారు బాలకృష్ణ గారిని, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి నందమూరి అభిమానులలో చాలా ఏళ్ల నుంచి డిస్కషన్ జరుగుతుంది, 2009లో ఆయన పొలిటికల్ ప్రచారానికి వచ్చారు, సో అది మనం చూసాం. అయితే భవిష్యత్తులో తారక్ టీడీపీ పగ్గాలు చేపడితే నందమూరి అభిమానుల సంతోషానికి హద్దులు ఉండవు, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడగగా బాలకృష్ణ గారు ఈ విధంగా చెప్పుకొచ్చారు, మా ఇద్దరు అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ బాగా చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అలాగే తెలివైన వాళ్ళు, వాళ్ళు ప్రజెంట్ పార్టీలో ఉండి పార్టీని బాగా నడిపిస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలనేది జూనియర్ ఎన్టీఆర్ గారి వ్యక్తిగతం అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలాగే యాంకర్ గారి ఈ విధంగా ప్రశ్న అడిగారు, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ లోకి ఎంట్రీ ఇస్తే టీడీపీ తరఫున అది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే ప్రశ్నకి బాలయ్యబాబు గారు కొంత గ్యాప్ తీసుకుని ఒక విట్టహాసం అంటే సటైరికల్ గా నవ్వినట్టు తెలుస్తుంది అక్కడ క్లియర్ గా. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి వస్తే అది మైనస్ అయ్యి ప్లస్ అయ్యి ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అని ఏదో చెప్పారు, మరది చివరికి మైనస్ అని చెప్పేసి నందమూరి అభిమానులందరూ దాని గురించే నిన్న ట్విట్టర్ లో భారీగా చర్చ అనేది మొదలు పెట్టారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు, నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఇద్దరు గొడవ ఒక వార తలపడే సిచ్యువేషన్ బాలకృష్ణ గారి స్టేట్మెంట్ వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఇక్కడ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే హీరోగా ఎదిగారో దాని తర్వాతే ఆయన ఫ్యామిలీలోకి తీసుకొచ్చారనేది నందమూరి అభిమానులకు కూడా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి లోకేష్ గారు కానివ్వండి, మిగతా ఇంకొక అల్లుడు భరత్ గారు కానీ, వాళ్ళిద్దరి కంటే కూడా వాక్ చాతుర్యంలో కానివ్వండి, లేకపోతే మాట్లాడే విధానం, పర్సనాలిటీలో పరంగా కానివ్వండి, బిహేవ్ చేసే విధంగా కానివ్వండి, జనాన్ని ఆకర్షించే విధంగా, వాళ్ళని ఆకట్టుకునే విధంగా మాట్లాడటం కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కి 100కి 100% మార్కులు వేయాల్సిందే. అది మనం గతంలో చూసుకుంటే చాలా ఆడియో లాంచ్ లో కానివ్వండి, మార్గదర్శకం ఇస్తూ అభిమానులు ఎట్లా ఉండాలో చెప్తూ వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు తన సినిమాలో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తారో, అలాగే బయట కూడా తన మాట్లాడే విధానం కూడా అభిమానులు బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి వ్యక్తి నిజంగా టీడీపీ పార్టీ తరఫున భవిష్యత్తులో వస్తే కనుక ఖచ్చితంగా పార్టీకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు. బాలకృష్ణ గారికి నిజంగా ఈ వివక్ష ఎందుకు, జూనియర్ ఎన్టీఆర్ అంటే బాలకృష్ణకి ఎందుకు చిన్న చూపు అని చెప్పేసి నందమూరి అభిమానులు, నందమూరి సోదరులు, బాలకృష్ణ గారి అభిమానులు మరియు నందమూరి తారక రామారావు గారి అభిమానులు ట్విట్టర్ లో ఒక భీకరమైన పోర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది.